ఇందులో HTML కదా మనం చేసేది ఇప్పుడు HTML లో ఎన్నిట్లో సేఫ్ కదా నాట్ HTML ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నిన్న క్లాస్ ఆడాలి నేర్చుకున్నాం కదా సార్, చూద్దాం. రాసుకున్నాను క్లాస్ ఈక్వల్ టు బాక్స్, ఎవరైనా రాసుకోవచ్చు కదా బాక్స్ అని రాసుకున్నాను. యాక్చువల్గా దీన్ని రన్ చేస్తే మనకి ఏ కనిపించదు అవుట్పుట్. చూడండి అవుట్పుట్ ఏమీ రాదనమాట ఇందులో, ఎందుకంటే ఏం రాయలేదు మనం. ఇందులో స్టైల్ లో రాద్దాం, స్టైల్ టైపింగ్ కొంచెం టెస్ట్ అంతే కదా స్టైల్. ఇప్పుడైనా ఏమైనా వస్తుందా? సో డాట్ బాక్స్ అంతే కదా, బాక్స్ ఏం జరగాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ రాయొచ్చు కొద్ది కలర్ రాయొచ్చు, ఇమేజ్ పెట్టచ్చు. బ్యాక్గ్రౌండ్ రాసిన కలర్ అంటే అసలు నిన్న బ్యాక్గ్రౌండ్ కూడా రాయొచ్చు. ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఈ కలర్ పెట్టాం. ఇప్పుడు వస్తుందా పని? దాని హైట్ ఎంత, విడ్త్ ఎంత ఏం చెప్పలేదు. నెక్స్ట్ ఏమో లోపల ఏం మ్యాటర్ లేదు, మ్యాటర్ ఉంటే వచ్చేస్తుంది. సంథింగ్ హాయ్ ఉందనుకో, హాయ్ ఉంటే వచ్చేస్తుంది. మ్యాటర్ ఏం లేదు కదా, ఏరా ఏంటి ఏమీ ప్రింట్ చేయలే పాపం దాన్ని. హైట్ ఇలా ఉంది, జూమ్ చేస్తుంది. ఇప్పుడు దీని చుట్టూ బార్డర్ అవ్వాలి. ఓకే, బార్డర్ చెప్పంటే మూడు ఉంటాయి, ఇంకా మూడు కలిపి ఒక దాంట్లో రాస్తాం. అసలు బాల్ విడ్త్ 5 pixels, 6 అని చెప్పాను కదా ఆల్రెడీ. బార్డర్ కలర్ సాలిడ్ అంటే ఏమైతే చెప్తాను, బార్డర్ వచ్చిందే. సాలిడ్ అంటే ఇలా ఒకే లైన్ కంటిన్యూస్ గా రావడం. సాలిడ్ అంటే డాటెడ్ ఉంటుంది, మళ్ళీ డాట్ అంటే డాట్స్ వస్తాయి చుట్టూ, అలా కూడా డాష్ అని కూడా ఉంది, డాష్ అన్ని డాష్ వస్తాయి. మారుతుందా? సో ఎక్కువ మనం వాడేది సాలిడ్ వాడతాం. సో బార్డర్ ఎంత ఎంత సైజ్లో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, అది ఏ స్టైల్లో ఉండాలి కదా. ఇందులో కామెంట్స్ ఉంటాయి, ఇందులో కూడా కామెంట్స్ ఉంటాయి. ఇందులో కామెంట్స్ మనం ఇలా రాస్తాం సీలాగా, మేము ఎలాగంటే స్లాష్ స్టార్ అంటే క్రింది కొరకు పనిచేయదు, స్టార్ స్లాష్. ఇవి ఎందుకండి, ఇవి ఎందుకు కామెంట్స్? ఓకే పనిచేయవు, రీఫ్రెష్ అయితే పోయింది. ఓకే ఇప్పుడు నేను మూడు లైన్లు రాసాను కదా, ఇక్కడ కోడింగ్ వేస్ట్. మూడు లైన్లు అంటే పని షార్ట్ అని చేసుకొని చూడాలి ఎప్పుడన్నా. ఇది ఒక లైన్లో రాద్దాం, బార్డర్ 5 pixels స్పేస్ ఇచ్చి కలర్ డాష్ 0099 సిసి స్పేస్, సారీ మూడు ఒక దాంట్లో రాశాను కదా నేను. చూద్దాం ఒకసారి ఈ రోడ్ చదువుతుందమ్మా. సో ఇక్కడ ఏమవుతుంది, కోడ్ ఆఫ్ లైన్స్ తగ్గిపోతుంది, తగ్గిపోయింది, ఈజీగా ఉంటుంది ఒకరికి ఒకరే. సరే ఇప్పుడు ఇది రౌండ్ అయిపోయింది,
సర్కిల్ లాగా అయిపోవాలి, సర్కిల్ లాగా అయిపోవాలి. దాన్ని బార్డర్ రేడియస్ అంట. బార్డర్ రేడియస్ 5 pixels, 4 లేదా 5 pixels ఇచ్చాను. ఏమవుతుంది షోర్ ఏమైంది? అంటే వీడియో కరెక్ట్ వచ్చాయి. 20 pixels అలా వచ్చింది. ఇప్పుడు రౌండ్ అయిపోవాలని చెప్తున్నా. రౌండ్ ఇస్తే ఎంత ఎంత ఇస్తావు అయితే తెలియదు మనకి, అంతే కదా. అలా టెస్ట్ చేసుకుంటే వెళ్ళాలి, అంతేనా? దాని గురించి 50% వరకు బార్డర్ రేడియస్ పెట్టు అని చెప్తున్నా. ఓకేనా? సో ఒక సర్కిల్ లో తయారు అయిపోయింది. ఓకే, ఇక్కడ ఓకే. ఈ బార్డర్ రేడియస్ అనేది CSS 3 అది. అంటే CSS ఎనిమేషన్స్ ఉన్నాయి, 3 వెర్షన్స్ ఉన్నాయి. సిఎస్ జనరల్ CSS, CSS 2, CSS 3. CSS 2 వరకు అన్ని బ్రౌజర్లోనే పనిచేస్తుంది. CSS 3 అన్ని బ్రౌజర్లోనే పనిచేయదు. అదేంటంటే విడిగా రాసుకోవాలన్నమాట. ఓకే, ఈ బార్డర్ రేడియస్ అన్నది CSS 3 సంబంధించింది. అందుకే మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంది కదా, దానికి ఎలా రాయాలి, దానిలో పనిచేయడానికి. ఓకే, సో ఇదంతా కాపీ చేసుకోండి. వెబ్ కిట్, సఫారీ, క్రోమ్ ఇవన్నిటికి అంటే కొన్ని కొన్ని డిఫాల్ట్గా యాడ్ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ప్రస్తుతం బ్రౌజర్స్ అనుకోండి. క్రోమ్ మొన్న లేటెస్ట్ మంచి ఫీచర్స్, అవి అడ్వాన్స్డ్ అయిపోతాయి, అవి రికగ్నైజ్ చేస్తాయి CSS 3 అయ్యి ఇప్పుడు మొదలు పెడుతుంది. 9 నుంచి రికగ్నైజ్ చేయడం మొదలు పెడుతుంది. 10 నుంచి అయ్యి 10 నుంచి అలా. సో ఉపయోగకి మీరు రాయడం బెటర్. అలా ఏం బ్రౌజర్ వాడతాం మాకు తెలియదు కదా, ఈ కోడ్ రాయడం బెటర్. కామన్గా మొజిల్లా అంటే ఫైర్ ఫాక్స్, క్రోమ్ని, సఫారీ, ఒపేరా, అయ్యి. ఓకే, అన్ని బ్రౌజర్కి కవర్ చేస్తాం. సో ఈ CSS 3 అయితే ఇలా రాస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైంది కదా మా మీకు? డిలీట్ చేస్తాను. అంటే ఏముంటుంది కదా ఖాళీగా. అయితే నాకు ఒక్కొక్క కార్నర్కి ఒక్కొక్క రేడియస్ రావాలి. రేడియస్ అంటే తిరగాలి, కర్వ్ తిరగాలి, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క కార్నర్ ఒకటి. సో బార్డర్ రేడియస్, బార్డర్ రేడియస్ ఉండదు. రేడియస్ 10 pixels, 5 pixels, 5 pixels, 10 pixels చూపిస్తా. ఫస్ట్ ఇప్పుడు కూడా ఎక్కి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4 ఫస్ట్ అంత ఇచ్చాం, 10 ఇచ్చాం. సో రిఫ్రెష్ చేసి చూద్దాం. 10, 5 వచ్చింది చూసా, తగ్గిందా? ఇక్కడ 5 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 10 వచ్చింది. అలా కదా ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు ఏ కార్నర్ మార్చండి? 55 ఇచ్చాను. ఇక్కడికి వస్తుంది కదా తిరిగి. 10, 5, 10, 5, 55, 10 అంతే కదా. అంటే క్లాక్ ఎలా తిరిగి అదండి మీకు. అయితే మీరు బాటమ్ బార్డర్ ఉంది కదా, ఇది 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 దీనికి కలర్ ఒకటే మార్చాలనుకుంటున్నారు మీరు. సో బార్డర్ బాటమ్ కలర్ విడిగా ఉంది చూసారా, ప్రాపర్టీ ఉంది. గ్రీన్ పెడదాం అనుకుంటున్నారు. దాని లిమిటేషన్స్ తక్కువ వరకు ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి ఈ బార్డర్ స్టార్ట్ అయిపోయింది. మార్చుకోవచ్చు బార్డర్ లెఫ్ట్ కదా, లెఫ్ట్ కదా
అదే మీకు ఇది. సో ఒక బాక్స్ మీద ఎలా వర్క్ చేయాలో నేర్చుకున్నాం. త్రీడీ అయిపోయింది ఇక్కడ, మరి కట్టింగ్స్ ఎడ్జెస్ లా కనబడుతున్నాయి కదా, త్రీడీ బాక్స్ తయారు అయిపోయింది కదా. ఓకే నేను ఇప్పుడు దీని మీద మౌస్ పెడితే కలర్ మారాలి, అంటే ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, ఈవెంట్ మౌస్ పెడితే అని చెప్తానండి. అంటే మీరు ఒక పని చేస్తున్నారు, దాని ఒక ఈవెంట్ అంటే ఓకే. ఆ ఈవెంట్ సంగతంలో బాక్స్ పైన అంటే బాక్స్ కి అప్లై చేయడానికి ఆ మార్క్ వాడతాం, కాలం వాడతాం మనం ఓకే. బాక్స్ కి మౌస్ పెట్టినాక ఏం చేయాలి, హెచ్ అవర్ అండి, హెచ్ అంటే హైపర్ కదా, హైపర్ లింకింగ్ సంబంధించింది కదా, అంటే మౌస్ పెడితే ఎక్కడికోకనా బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ చేస్తాను కదా, చూద్దాం చేశాను ఏమవుతుంది, లైట్ బ్లూ అయిపోతుంది, బార్డర్ ఏమో డార్క్ బ్లూ అయిపోతుంది. సో బార్డర్ ఉత్తి బార్డర్ కలర్ ఒకటి మాత్రం సరిపోద్దు కదా, ఇంకేం మార్చక్కర్లేదు నేను, బార్డర్ కలర్ ఏమో ఇది పెడతాం. ఏమవుతుంది మొత్తం బార్డర్ కలర్ అంతా మార్చేస్తాను, అర్థమైందమ్మా. ఇప్పుడు కర్సర్ చూసారా, కర్సర్ మామూలు కర్సర్ వస్తుంది, పాయింటర్ రావాలి, అదే హ్యాండ్సమ్ రావాలి అనుకుందాం. మౌస్ పెట్టినప్పుడు కర్సర్ పాయింటర్, కర్సర్ ఏంటి పాయింట్ చేయాలి. మీకు వీడియో రికార్డింగ్ లో పాయింటర్ కనిపిస్తుంది, పాయింటర్ అసలు కంగారు పడద్దు, ఇందులోనే మనకు లైవ్ లోనే చూడండి, మీరు చూడండి వచ్చింది ఇక్కడ వీడియో కార్డు నుండి మామూలుగా వస్తుంది ఇక్కడికి ఓకేనా. సరే తీసేస్తున్నాను ప్రస్తుతానికి, ఇందులో ఏమైనా రాద్దాం ప్రస్తుతం డివిజన్ కదా, చెప్పమంటే ఇష్టమలతో అసలు డివి ఉపయోగం లేదు కదా, ఏం కనిపించదు కదా డివ్. సో వెల్కమ్ అని రాశాం మనం, ఇక్కడ వెల్కమ్ అని వచ్చింది, దాని ఒక కలర్ మారుద్దాం. ప్రస్తుతం కలర్ మారుద్దాం, కలర్ మార్చాలంటే ఇష్టమైతే ఏం చేస్తాను, ఫాంట్ ఎక్కడ రాస్తాము కలర్ అని రాస్తాం ప్రాపర్టీ, ఫాంట్ కలర్ అనే ప్రాపర్టీ ఉంటుంది చెప్పాలి కదా, రాసుకుంటాం. ఇందులో అయితే ఇందులోనే కలర్ వైట్ అనమాట, నేను మూడే పెట్టానండి ఇక్కడ కదా, ఎన్నెళ్ళు ఆరు వాడాను కదా, ఇక మూడే పెట్టాను, మూడు ఎఫ్లో పెట్టాను, వైట్ సింగిల్ కోడింగ్ అలా కాదు, ఏమన్నా సరే ఒకటే కట్టిన మూడు ఉన్నాయి ఆరు ఉన్నాయి అనుకో, వైట్కి ఆరు ఎఫ్లో కోడి ఏంటంటే ఆరు ఎఫ్లో వైట్కి ఎన్ని ఉన్నాయి ఆరు ఉన్నాయి కదా, అప్పుడు మూడు పెట్టుకుని సరిపోతుంది, దాన్ని బిట్టి చేస్తుంటారు వస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇది చుట్టూ గ్యాప్ రావాలంటే ఏం చేయాలి, నేను ప్యాడింగ్ ప్యాడింగ్ తెలుసు కదా, అది బాగుంది ప్యాడింగ్ వచ్చింది. ఇది టెస్ట్ సెంటర్లోకి రావాలి చెప్పాలంటే మనం బీటెక్ రాసుకొని ఎల్ఎన్ రాసుకుంటాం అందులో మామూలుగా అంతే కదా, ఇష్టమల్లా ఇందులో అయితే టెక్స్ట్ సెంటర్ లెఫ్ట్ జస్ట్ ఎన్నో ఉంటాయి సార్, ఇంకొక అర్థమైందమ్మా.
ఇప్పుడు ఈ టెస్ట్కి షాడో ఇవ్వచ్చు, అంటే రికగ్నైజ్ చేస్తున్నా మనం నువ్వు చేసేది ఏంటంటే ఒక డిఫరెన్ తీసుకొని దాన్ని ఇంకా అందంగా ఎలా చేసుకోవచ్చు చూసుకుంటున్నావు. అయితేనా ఇప్పుడు ఇందులో ఉన్న టెస్ట్కి షాడో రావాలి. టెస్ట్ షాడో ఇది కూడా సేమ్ బోర్డర్ లాగే చాలా పారామీటర్స్ ఉంటాయి. 0 pixel 0 pixel 1 pixel ఏం సార్ ఏం రాస్తారంటారు అని చెప్పి అర్థమైన ఎక్కువగా అర్థమైంది కదమ్మా. చూడండి వచ్చింది ఇక్కడ చుట్టూ వచ్చింది కదా. ఫస్ట్ 0 ఈ 0 ఏంటంటే టాప్ నుంచి ఎంత తగ్గాలి, లెఫ్ట్ నుంచి ఎంత జరగాలి. షాడో అంటే ఏంటి, మన ఎక్కడ ఉండేది కదా, మన ఎక్కడ ఉండేది టాప్ నుంచి ఎంత తగ్గాలి అంటే షాడో కింద ఎలా పడాలి, ఎలా జరగాలి అంటే సూర్యుని మనం ఇట్టే పడట్లేదు పై నుంచి అంతేనా. 1 pixel ఉంటాయి అంటే ఎంత షార్ప్గా ఉండాలి. 1 pixel అంటే లైటింగ్ మన దగ్గరకు ఉంటే షార్ప్గా పడద్దు, దూరంగా ఉంటే లైటింగ్ బ్లర్గా పడదు. అది మీకు షాడో ఏ కలర్లో కావాలి అది మనకు చాయిస్ లేదు కదా, బ్లాక్గా పడుతుంది కలర్ ఉంది. ఫస్ట్ ఏం చేశాను ఇక్కడ టెన్ ఇచ్చా, ఏమవుతుంది చూద్దాం. ఏమైంది లెఫ్ట్ జరిగింది, ఈ పక్కన పెద్ద సన్ రైజ్ ఎలా ఎలా జరిగింది కదా. కాదు కింద తీసారు పై నుంచి కింద దిగింది కదా. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అనుకుంటే బ్లర్ చేద్దాం, బ్లర్ అయిపోయింది బ్లర్ అంటే మసగ్గా అయిపోద్ది ఇంకా చూడండి. కలర్ మీకేం కావాలి, వైట్కి దగ్గర ఉన్నది సిసిసి అంటే గ్రే వస్తుంది అదేనమ్మా. సో యాక్చువల్గా మనం ఏం పెడతామంటే ఇది పెడతాం షాడోకి ఎక్కువ, ఎందుకంటే బ్లాక్ దగ్గర ఉండేది అన్నమాట. చూడండి ప్యూర్ బ్లాక్ కాదు, ఇది పెడతాం ఎక్కువ. దాన్ని తీసుకెళ్ళి కరెక్ట్గా మనం A1 పెట్ట అంటే ఒక్కొక్క పిక్సెల్ మాత్రం జరుగుతుంది అదే పెడతాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే కొద్దిగా పైకి లేచినట్టు ఉంటుంది జస్ట్ అదేంటి కదా. ఇప్పుడు టెస్ట్కి ఉన్నట్టే మరి బాక్స్ కూడా ఉంటుంది కదా చాలా, అంటే ఇటువికి టెస్ట్ షేడ్ అదేనా అలాగే బాక్స్ షేడ్. దీనికి ఎన్ని ఉంటాయంటే 0 pixel 0 pixel 10 pixel 1 pixel ఏంటి ఎన్ని బాబు ఎన్ని ఉన్నాయంట చూపిస్తా. ఒక పారామీటర్ ఎక్స్ట్రా ఉంది కదా దానికి, దీని మీద ఒక ఎక్స్ట్రా ఉంది కదా. ఇది ఏంటంటే ఎంత దూరం పనిచేయాలి ఆ షాడో, ఎంత డార్క్గా ఉండాలి అని చెప్పారు. ఈ సేమ్ లెఫ్ట్ టాప్ ఓకే, లెఫ్ట్ టాప్ లెఫ్ట్ ఎంత జరగాలి టాప్ ఎంత జరగాలి, ఇదేంటి ఎంత దూరంగా ఉండాలి అంటే ఎంత ఎలాబరేట్ అవ్వాలి షాడో చెప్పేది. ఇది ఎలాబరేట్ అయింది ఎంత డార్క్గా ఉండాలి చెప్పేది ఏంటి ఇది. అర్థమవుతుందండి వాక్ షాడో. ఇప్పుడు ఇది 10 ఇద్దాము, ఇది 10 ఇద్దాం, ఇది 10 ఇద్దాం 10 ఇద్దాం పోతే ఏమవుతుంది ఏమవుతుంది 10 ఇస్తే యాక్చువల్గా ఇలా రావాలి అంతే కదా. 10 జరిగింది దీన్ని పెంచుదాం ఎంత ఇచ్చా, అది ఎందుకన్నా షార్ప్నెస్ కన్నా ఉంది అంటే షార్ప్నెస్ పోవాలి. ఇప్పుడు 10 ఇస్తాం కదా షార్ప్నెస్ పోవాలి, ఒక షార్ప్నెస్ కాదు ఎలాబరేట్ అయింది ఈ షార్ప్నెస్ చూద్దాం. అది షార్ప్నెస్ 50 అది
ఇది షార్ప్నెస్ కి ఇది ఎలబరేట్ అవ్వండి. ఓకేనా? సో దీన్ని 1 ఇంచ్ అవుతుంది, ఏమవుతుంది దగ్గరకు వస్తుంది, ఎక్కువ ఎక్కువ అయిపోయింది. యాక్చువల్గా మనం వాడేది ఏంటంటే 5 పిక్సెల్ ఇంకా 5 కూడా వాడము, 0 వాడతాం ఎక్కువ, 0 వాడతాము. దీనికి 10 వాడతాము, దీనికి 1 వాడతాం. ఇది తిరుగు తిరిగి పెట్టుకుంటాం బ్లాక్ దగ్గర షాడో గ్లాస్. ట్రిపుల్ త్రీ అన్న పెట్టుకుంటాం, సి అన్న పెట్టుకుంటాం, ఉంటే కొద్దిగా ఉంటుంది అంతే. మీకు అర్థమవుతుందమ్మా? అంటే ఈరోజు మనకి ఏం కావాలి ఒకసారి ఆర్డర్ చెప్పండి. బోర్డర్ రేడియస్, బోర్డర్ పెట్టుకోవడం వచ్చింది, పెట్టుకోవడం వచ్చింది, కలర్స్ బోర్డర్స్ 4 కార్నర్స్ కర్వ్ చేయడం వచ్చింది, నెక్స్ట్ షాడోస్, టెస్ట్ షాడో వచ్చింది, బోర్డర్ వచ్చింది. మౌస్ పెట్టినప్పుడు షాడో పెరగాలనుకుందాం, వాల్స్ పెట్టినప్పుడు పెరగాలి. ఇవి కాపీ చేసుకొని రిచువల్ లో పెట్టుకున్నాను కదా, పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ 5 పిక్సెల్, 20 పిక్సెల్. ఇప్పుడు మౌస్ పెడితే, సో మామూలు చేయండి, మామూలుగా ఉంది. మౌస్ పెడితే చూసారా కొద్దిగా రేష్ వస్తుందా అక్కడ,